వీడొక్కడే దొరికాడా మీకు? ఇక్కడ పనిచేసేవాడి పేరే తెలియలేదు. మీరెక్కడ ఆ వీరభద్రుని పట్టుకుంటారు? ఇమీడియట్ గా ఈ చెక్ పోస్ట్లో ఎక్కువ మందిని పెట్టండి. ఎక్కడెక్కడ వీక్గా ఉందో అక్కడ ఎక్కువ మందిని పెట్టండి. నువ్వు ఒక్కరోజేగా లీవ్ అడిగా, ఓ వారం తీసుకో. మీరంతా జీపెక్కండి, నువ్వే. ఈ చేపలు ఎక్కడ తీసుకెళ్తున్నా? చెప్పరా? పక్కూరండి, పక్కూరు. ఈ పక్కన ఊరుందా? పక్కన ఊరు లేదండి. రే, నిజం చెప్తావా లేదా రాస్కల్? చెప్తానండి, చెప్తాను. నేను వీరభద్రాన్ని పట్టుకోవడానికి వచ్చిన కొత్త ఫారెస్ట్ ఆఫీసర్. వాణ్ణి పట్టుకోవాలంటే మీ సహాయం నాకు కావాలి. ఎందుకంటే వాడికి భోజన పదార్థాలు మీ ఊరు నుంచి వెళ్తున్నాయని మాకు వార్త తెలిసింది. మీరు వాడికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేయడం లేదని నాకు తెలుసు. వాడి మీదుండే భయం వలనే ఇలా చేస్తున్నారు. వాడికి చేసే సహాయం మీరు ఆపేస్తే ఖచ్చితంగా వాడి అడవి దాటి బయటకు వచ్చే తీరాలి. సార్, మీరు వీరభద్రుని పట్టుకోవాలనుకుంటే పట్టుకోండి, కానీ దానికోసం ఆడికి కావాల్సిన బియ్యం పప్పులని మేమే పంపుతున్నాను, నిందలేయకండి. మేము సత్యమో బతికమో ఎవరు ఇంతవరకు చూడలేదు. రోజు ఒక బస్సు వచ్చేది, అది ఇప్పుడు రావట్లేదు. తాగటానికి నీళ్ళు లేవు, తపాలా లేదు. బెదిరించడానికి మాత్రం అందరూ వస్తూ ఉంటారు. బాబు, ఫ్యాన్ కింద కూర్చుని ఒళ్ళు కందకుండా హాయిగా ప్రతి మాసం జీతం తీసుకుంటున్నారు. ఆ పనైనా సరిగా చేసుకోండి. ఏం సార్? లారీలో ఏముంది? ఇసుకోండి సార్. ఇసాక ఇది కళ్ళారా చూసిన తర్వాత కూడా నన్ను ఫ్యాన్ కింద కూర్చుని పనిచేస్తూ ప్రతి మాసం జీతం తీసుకోమంటున్నారా? మీలో ఒకటిగా మాట్లాడాను, ఎగతాళి చేశారు. ఇప్పుడు అధికారిగా మాట్లాడుతున్నాను. వీరభద్రానికి సహాయపడ్డం మానేసి మాకు సహాయం చేయడానికి వీలవుతుందా? వీలు కాదా? గవర్నమెంట్ రూల్స్ మీకు తెలుసుగా. మీ రూల్స్ ఎత్తపట్ల వేయండి. మీకు సపోర్ట్ చేస్తే వీరభద్రుడు సావు కొడతాడు. మమ్మల్ని ఎవరికి భయపడమంటారు సార్? ఆడు జాడ చెప్పమని మీరు కొడతారు, చెబితే ఆడు కొడతాడు. ఇద్దరికి మధ్య మేము చేస్తున్నాం. ఆ వీరభద్రుని ఎలా పట్టుకుంటారండి? మీ వల్ల ఎవడైనా నిజాయితీ పరుడు ఉన్నాడా? ఆడి దగ్గర సిల్లర తీసుకుని అధికారం ఉన్నాడా? రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఇంతెందుకు సార్? ఎన్నికల్లో నుంచునే వాడు కూడా మమ్మల్ని ఓటు అడగడం లేదు. ఓట్లు వేసే ప్రజలను బెదిరించమని ఆడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. పోయే పోకడ చూస్తే వాడు చెప్పేవాడే ముఖ్యమంత్రి అయిపోయినా అయిపోతాడు. మీ మాటలు బట్టి నాకు ఒకటి మాత్రం అర్థమవుతోంది. మీకు వీరభద్రం అంటే భయమో ఉంది, వాణ్ణి ఈ స్థాయికి పెరగనిచ్చావనే బాధ ఉంది. బాధ ఉన్నంతగా మీలో ధైర్యం లేదు. ఏంటి వర్షం కురిసిన చోట గుర్రం కాళ్ళ పడుతున్నారు? అరటి పండ్లు తినని కోత ఒకటి వచ్చింది, అది మన లాట పట్టిస్తుంది. ఈ వీరభద్రుడు మహానిగా మసి పూశాడు ఆ ప్రభాకరు. మురిగే కుక్కని కొద్ది రోజుల్లో తోకాడించేలా చేయొచ్చు అని అడిగావే, అది మురిగే జాతి కాదురా, గర్జించే సింహం. ఈ అడవిలో ఒకే సింహం ఉండాలా? అది నేనే కావాలా? ఎలా ఈలోతుంది? ఊరి జనాన్ని బెదిరించి మనకు భోజనం రాకుండా చేశాడు.
చెక్ పోస్ట్ లో వాళ్ళ పెట్టి మనకి స్మగ్లింగ్ కి దారి లేకుండా చేశాడే. అలా చూడు ఒక దారి తెలుస్తుంది. ఎక్కడ ద్వారా? రే అమ్మోరు కోయిల ద్వారా వెళ్తే మనం అనుకున్న చోటికి సులభంగా చేరిపోగలం. అమ్మోరు కోయిల లోపలికి మొత్తం మిలిటరీ జ్వరపడ్డం అంత తేలికైన విషయం కాదు. మిలిటరీ లోపలికి రాలేకపోవచ్చు కానీ మనం కూడా వెళ్ళలేం. మీ కురువు పెట్టేవాడు అక్కడే ఉన్నాడు. ఎవడ్రా? మీ దాయాది కిట్టు. ఆడు ముక్కుపొడి లాంటి అదవా, నాకు పోటీయా? ఆడు పొడనుకునే ముక్కుపొడిగా ముక్కులోకి పిలిచారు, ఆడు కారపొడిగా రేగిపోతున్నాడు. ఆడు నన్నేం చేయగలడ్రా? వీధిలో తోకాడిస్తూ భయంగా తిరిగే ఊరకొక కూడా అది ఉండే ఇంటి పక్కకి వెళితే మురిగే తీరుతుంది. ఎవడ చోటుకు వాడే గొప్పవాడని చెప్తున్నాను. ఇక్కడికి ప్రభాకర్ ఎలా రాలేడో అదే విధంగా వాడున్న చోటుకి మనం కూడా వెళ్ళలేము అంటున్నా. ఇడిపోయి చెడిపోవడం కంటే కలిసి ఉంటే బాగుపడతామని రాజీ మాట్లాడరా. ఏంట్రా? పాత గొడవలు మరిచిపోయి మనమంతా రాజీ పడదామని దొర చెప్పిరమ్మన్నాడు, అందుకే. ఏరా, పువ్వుల్ని కాల్చి చంపినట్టు నా కుటుంబాన్ని కాల్చేసినట్టుతో నేను చేయి కలపాలా? ఇటు జరిగింది జరిగిపోయింది, ఇంకా ఎందుకు ఈ గొడవలు? మనదంతా ఒకటే జాతిగా ఒకటైపోదాం. ఒకే జాతి అయితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? వీరభద్రుడికి చావు నా వల్లేరా? ఇదే విధంగా ఒకరోజు నడి రోడ్లో వాడి తోలు ఒలవకపోతే. రే, ఇంకోసారి ఈ విషయం గురించి నా దగ్గరకు వచ్చారు, పండిరా పండి. అమ్మా కాస్త కూర్చోవే. దేనికిరా? నేను పాడుకోవాలి. వెళ్ళి మీ నాన్నమ్మ ఒళ్ళో పడుకో. నాన్న పడుకున్నాడు. వాళ్ళ అమ్మ ఒళ్ళో ఆయన పడుకుంటాడంట. మా అమ్మ ఒళ్ళో నేను పడుకోవాలంటమ్మా. ఆ మాట అన్నారా? అవును. తాతగారి సొత్తు మనవడికే సొంతం. నాన్నమ్మ కూడా తాత సొత్తే కదా, అందువల్ల ఆయన కంటే నీకే హక్కు ఎక్కువ. ఆయన లెమ్మని నువ్వు వెళ్ళి పడుకో. అది నువ్వే వచ్చి చెప్పు. వస్తున్నారా? నీకు ఇదేమన్నా బాగుందా? లేవండి. అమ్మ చెప్పింది తాత సొత్తు అంతా మనవడికే సొంతం. మీరు ముందు లేవండి. నువ్వు లేవకపోతే తిన్నగా వెళ్ళి అహ్మద్ దావుద్ గారిని పిలుచుకొస్తాడు. ఏం రామయ్య? సార్, మీరు తీసుకున్న యాక్షన్తో బాంబు పేలట్టు అదిరిపోయాడు ఆ ఈరభద్రం. లేదంటే విరోధికి రాయబారం పంపిస్తాడా? విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి సార్? ఈరభద్రం స్మగ్లింగ్ లారీలు ఎక్కడికి వెళ్ళలేకుండా అన్ని రూట్స్ మీరే అరికట్టేశారు. ఉన్న ఒక్క రూటు రాజపల్లి. అక్కడ ఈరభద్రాన్ని చంపాలని కాచు కూర్చున్నాడు వాడు విరోధి కిట్టు. రెండు పక్కల వాయించే మధ్యలాగా పాడైపోకుండా ఒకే పక్క వాయించే సన్నాయిలా ఉంటే బాగుపడతామని కిట్టుకు రాయబారం పంపించాడు ఈరభద్రం. దూతగా వచ్చినాడు ముఖాన కాంట్రించి ఉమ్మి నానా మాటలు అనిపించాడు కిట్టు. ఆహా, మనం కిట్టుని కలుసుకోవాలి సార్. శత్రువుకి శత్రువు, మనకు మిత్రుడు. ఏర్పాటు చేస్తాను సార్. అందరి చేతుల్లో తుపాకీలున్నాయి, భయమా? అంత గొప్పోడు వీరభద్రమే నీ దెబ్బ కదిరి నాకు రాయబారం పంపించాడు అంటే నీ గురించి చెప్పాలా? భయపడకు, నిన్ను పట్టుకోవడానికి రాలేదు, నీ దగ్గర సహాయం కోసం వచ్చాను. నా సహాయం ఏంటి? ఇలా చూడు, అసలు విషయానికి వస్తున్నాను. నీకు వీరభద్రానికి ఉన్న పగేమిటో నాకు తెలుసు. వాడు కొన్ని దూతగా పంపించడం, వాడిని నువ్వు తిప్పి పంపించడం కూడా నాకు తెలుసు. అది జరిగిపోయిన కదా, ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు వాడితో రాజీకి రావాలి. వాడు నా కుటుంబాన్ని అంతం చేశాడు. వాడిని అంతం చేయడానికే నేను బతికున్నాను. వాడి మీద పగ తీర్చుకోవడమే నీ లక్ష్యమా? అవును. వాడి మీద పగ తీర్చుకోవాలని నువ్వు ఆశిస్తున్నావు, అంతకంటే ముందు వాడు నిన్ను చంపేస్తే?
నా స్థావరంలో వాడి నీడ పట్టడానికి వీల్లేదు. వాడి మీద పగ తీర్చుకోవడానికి ఓ దారి చెప్పనా? ఏంటా దారి? వాడితో రాజీ పడుతున్నట్లుగా నటించి వాడిని ఇక్కడికి రమ్మను. ఆడి గురించి నీకంటే కూడా నాకే ఎక్కువ తెలుసు. 10 ఏళ్ల తర్వాత ఒకడు విరోధి అవుతాడని తెలిస్తే వాడిని ఇప్పుడే చంపేస్తాడు. ఇలా చూడు, ఈ విషయం నాకు నీకు తప్ప ఎవరికీ తెలియదు. నీ మీద పెద్ద నేరారోపణలు ఏవీ లేవు. నువ్వు నాకు సహాయం చేశావంటే గవర్నమెంట్కు చెప్పి నీకు శిక్ష తగ్గిస్తాను. ఇదిగో ఇట్రా, నువ్వు సూటిగా ఆడుతూ పోట్టాను లేవు, ఒకవేళ పోట్టాడినా గెలవను లేవు, ఎందుకు మొండి పట్టు పడుతున్నావు? నేను ఊరు వదిలేసి నీతో పాటు ఎందుకు తిరుగుతున్నాను చెప్పనా? మా అన్నయ్యని చంపేసినోడిని నేనే చంపాలా? ఇప్పుడేం చేయాలంటావు? వీరభద్రం గాడి సావు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. వాణ్ణి కలుసుకోవడానికి ఓ ముహూర్తం పెట్టి ఎక్కడో ఎప్పుడో కబురు చేస్తా. థ్యాంక్స్ కిట్టు. మిస్టర్ ప్రభాకర్, వీరభద్రం ప్రత్యర్థి మీ ప్లాన్కి సహకరిస్తాడని మీరు నిజంగా నమ్ముతున్నారా? ఆ కిట్టుకి వీరభద్రం శవం కావాలి, నాకు వీరభద్రం కావాలి, ప్రాణంతోనూ శవంగాను. కానీ నేనెవరిని నమ్మదలుచుకోలేదు. నేనిచ్చిన ప్లాన్ ప్రకారం రేపు రాత్రి కొండపల్లికి పడమరగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాళ్లపల్లి దగ్గర వాళ్ళు కలుసుకోబోతున్నారు. వాళ్ళు కలుసుకునే చోటుకి నేను పోలీసులతో వెళ్ళి రౌండప్ చేస్తాను. సో ఐ వాంట్ పోలీస్ ఫోర్స్. ఓకే, ఐ విల్ అరేంజ్ ఇట్.